వాళ్ల కోసం కాదు. నాగర్ కర్నూలు మనం ఎంత గొప్పగా గొల్లపూర్మ సోదరులకు అండగా నిలబడి జరుగుతున్న అవినీతిని ఎండగట్టడానికి వచ్చినామో రాష్ట్రం మొత్తానికి తెలియజెప్పేది మీడియా మిత్రులే కాబట్టి స్థానంతో వాళ్ళకి సహకరించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా. సోదరులారా, ఇవాళ మిట్ట మధ్యాహ్నం దాదాపుగా 3 అయింది, ఎవరు ముద్ద నోట్ల వెతలే. ఆయన ఇలా ఓపికతో ఉమ్మరిస్తున్న ఇంత గిక్కిర్దిక్కర నిలబడ్డారంటే సమస్య యొక్క తీవ్రతను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రతి యాదవ్కు, ప్రతి యాదవుడికి చివరి వరకు, ఆఖరి లబ్ధిదారుడి వరకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క యాదవ మిత్రునికి గొర్రెల పెంపక పథకం అందిస్తాం. వాళ్ళు కోటీశ్వరులు అవుతారు, 100,000 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇక సంవత్సరం తర్వాత ఏ యాదవ్ని కొట్టినా 100,000 రూపాయలు గలగల రాతాయని మన ముఖ్యమంత్రి చెప్తే నిజంగానే తెలంగాణ ఉద్యమంలో అందరినీ ముంచిన మా యాదవులకు మేలు చేస్తున్నాడని నేను అనుకున్నా. పథకం మొదలు పెట్టినాక నా నియోజకవర్గంలో పిచ్చన్న యాదవ్ అని ఉంటాడు. ఆయన గతంలో ఎప్పటి నుంచో కూడా ఈ యాదవ సంఘాలకు లోన్లు ఇప్పించడం, యాదవులకు ఏ సమస్యలున్నా నా నియోజకవర్గంలో అధికారుల దగ్గరికి వెళ్లి, అటు కలెక్టర్ల దగ్గరికి, ఒకప్పుడు ఈ జిల్లాలో కురుమ యాదవులకు ఏ సమస్య ఉన్నా మహబూబ్ నగర్ లో ఆనాటి తెలుగుదేశం పార్టీ నాయకుడు గోవర్ధన్ యాదవ్ గారు ఎప్పుడు అండగా నిలబడి కురుమ యాదవుల కోసం పోరాటం చేస్తాడు. అలాంటి యాదవ్ చనిపోయిన తర్వాత జిల్లా స్థాయిలో యాదవ సోదరులకు ఏం సమస్య ఉన్నా కూడా మా పిచ్చన్న యాదవ్ పోయి వచ్చేటోడు. ఈ పథకం టీవీలలో చూసి, పేపర్లలో చదివి ముఖ్యమంత్రి గారు గొప్ప గొప్ప ఉపన్యాసాలు చెప్తుంటే ఇక ఆ శాఖకు సంబంధించిన మంత్రి ఉన్నాడు. నేను కల్వకుంటలో చిన్న ఉన్నప్పుడు బస్ ఎక్కడికి పోతే అరటిపండ్ల బండకాడ మేకపిల్లలు ఉండేది, చిన్న చిన్న పొడుగు పొడుగు చెవులు ఉండే, ఆ తోళ్ళు ఆడేస్తే ఎప్పుడు నవ్వులుతూనే ఉండేది. ఇవాళ శ్రీనివాస్ యాదవ్ అనే మంత్రి కూడా ఎప్పుడు చూసినా నవ్వులుతూనే ఉంటాడు. ఏ నవ్వుతాడు? మేకపిల్ల నమ్మినట్టు నమ్ముతుంటేదన్న మీకు మంచి చేస్తాడు అనుకున్నా. శివరాకరికి చూస్తే ఆయన నమ్మలేదు పాన్ పరాగు లేకపోతే గుట్కా అని చెప్పి వాళ్ళ పక్కలు ఉన్న వాళ్ళు చెప్పి ఏదైనా ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటాడు మేకపోతులాగా. ఏందంటే ఆయన నమ్మలేదు పాన్ పరాగు గుట్కాలు సార్, అది ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెప్పి. అయితే వీళ్ళందరి ప్రకటనలు చూసి నిజంగానే యాదవులకు 125,000 రూపాయలతోటి 21 గొర్రెలు ఇస్తే వాళ్ళు లక్షాధికారులు అవుతారని అనుకున్నాం. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరు ఆలోచన చేయాలి, ఏ పథకానికి లబ్ధిదారుడు ఎవరెనికైనా 31,500 రూపాయలు లబ్ధిదారులు ప్రభుత్వానికి కట్టాలి. కట్టిన తర్వాత లబ్ధిదారులను ఎంపిక చేస్తే 93,500 రూపాయలు ప్రభుత్వం ఆ లబ్ధిదారుడి పేరు మీద మొత్తం తీసుకుని వెళ్లి కర్ణాటకకు లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో మాచర్లకు వెళ్లి అక్కడ గొర్రెలు 21 కొనుకొచ్చి ఇస్తున్నామని చెప్పి మొదట్లో పర్వాలేదు అనుకున్నాం. కొంతకాలం అయిన తర్వాత చూస్తే 125,000 కమిషన్లు అక్కడ ఉండే ఏజెంట్కు, డాక్టర్లకు, జేడీలకు, ఈ రాష్ట్ర మంత్రికి, ముఖ్యమంత్రికి చేస్తున్నాయి తప్ప లబ్ధిదారులకు న్యాయం చేస్తున్నాయి. ఇవాళ నేను సూటిగా ఈ వేదిక మీద నుంచి ఈ రాష్ట్ర మంత్రికి, ముఖ్యమంత్రి గారికి సవాలు విసురుతున్నా. ఈ కార్యక్రమాన్ని, ఈ పథకాన్ని అమలు చేస్తున్న కలెక్టర్ గారికి సవాలు విసురుతున్నా. ఇవాళ మీరు ఇస్తున్న గొర్రె 5,500 రూపాయల విలువైంది. ఇవాళ 5,500 రూపాయలకు ఏ సంతకైన పోదాం. తెలకపల్లి సంతకోదమా, పిజ్జపల్లి సంతకోదమా, కొడంగల్ సంతకోదమా, నారాయణపేట సంతకోదమా, కల్వకుర్తి సంతకోదమా, నాగర్కర్ణం సంతకోదమా, కొల్లాపూర్ సంతకపోదమా, ఏ సంతకైనా పోదాం. నీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు నువ్వు ఇస్తున్న గొర్రెలు 3,000 రూపాయలకు అమ్మి చూపించమని నేను కలెక్టర్ గారికి సవాలు చేస్తున్నాను. ఇవాళ పథకంలో ఇస్తున్న గొర్రెలు 2,500 నుంచి 2,800 రూపాయలకు సంతల తెగ నమ్ముతుంటే గుట్ల పైకి చూపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మళ్ళా గొర్రె ఏడిపోతుందా? మాచర్ల నుంచి లారీలో దిగుతున్నాయి,
కొల్లాపూర్ నుంచి పుట్టి లెక్కుతూనే మళ్ళా మాచర్లకు పోతుంది. అవునా కాదా? ఇక్కడ ఉన్న కొల్లాపూర్ మిత్రులకు తెలుసు. లేకపోతే కర్ణాటక నుంచి తీసుకొస్తే మా కొడంగల్లో ఇంకో దగ్గరలో డీసీఎంలు దిగుతే కనీసం వాళ్ళకి నీళ్లు కూడా పట్టలేరు, ఇంత గది కూడా ఇస్తలేరు. చెవుకు పోగు కుడుతుండ్రు, బొమ్మలు తీస్తుండ్రు, బిల్లులు తీసుకుంటున్నారు, మళ్ళీ ఎంబడే లారీ ఎక్కించి కర్ణాటకకు పంపిస్తారు. ఇవాళ నేను అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, అయ్యా 93,500 మీరు ఇచ్చి 31,500 లబ్ధిదారుడు ఇస్తే 6,700 రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ కు తీసుకుంటారు, 3,500 రూపాయలు ఇన్సూరెన్స్ కు తీసుకుంటారు, 2,500 రూపాయలు దానా కోసం తీసుకుంటారు. ఇలా మొత్తం మీరే 50% లంచాలు మింగి మీరు 60-50 నుంచి 60,000 రూపాయలకే గొర్రెలు అమ్మేటోళ్ళకి ఇస్తుంటే ఇవాళ 2,500-3,000 కూడా అమ్ముడు పోని భక్త గొర్రెలను, ఎండిపోయిన గొర్రెలను, వీటికి తీసుకొస్తే చచ్చిపోయే గొర్రెలను, లేదా 13-14 పెద్దలు ఇచ్చి వాటి కాళ్ళ సంఘంలో తిరిగే 5-6 పిల్లల్ని ఇచ్చి పంపిస్తున్న పరిస్థితి ఉన్నదా లేదా ఆలోచన చేయండి. ఇవాళ నేను కొడంగల్ నుంచి వస్తుంటే పిన్నపల్లి అవతల వాన పడ్డానికి పచ్చగుండి కొన్ని గొర్రెలు మేస్తున్నాయి. మా పిచ్చన్న అడిగిన, ఏం పిచ్చన్న ఇది కేసీఆర్ గొర్రెలా అని. ఎందుకైతే సార్ కేసీఆర్ గొర్రెలు, కేసీఆర్ గొర్రెలు కేసీఆర్ లాగానే కేసీఆర్ మందేస్తున్నారు. కేసీఆర్ గొర్రెలు సూది మందేస్తే కానీ నడవదు సార్. ఇక్కడ నడిచే గొర్రెలు రావు, అవి నడవాలంటే సూది మందేయాలి. ఇవి గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నా ఇచ్చినప్పుడు గొర్రెలు అని. ఇవాళ ఎన్సీడీసీ పథకం, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరు మీద గతంలో పల్లెలు ఆవులు ఇతర వాటిని మాత్రమే ఇచ్చేటోళ్ళు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ కుర్మ యాదవులకు మేలు చేయడానికి ఈ పథకాన్ని గొర్రెలకు కూడా అమలు చేయాలని ఆనాడు అమలు చేయించి రాష్ట్రం మొత్తం మీద మహబూబ్నగర్ జిల్లాను మొట్టమొదటిసారిగా ఎంపిక చేసి 63 కోట్ల రూపాయలు మొట్టమొదట 2011లో మహబూబ్ నగర్ జిల్లాకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఈనాడు పాలకులు మీ దగ్గర రికార్డులు ఉన్నా మీరు ఒకసారి తెలియజేసుకోండి. ఆనాడు కుర్మ యాదవులు ఎవరైనా ఈ పథకంలోకి రావాలంటే 20,000 యాదవులు పెట్టుకుంటే 20,000 సబ్సిడీ, ఒక్క పైస కూడా అడగకుండా 20,000 సబ్సిడీ ఎన్సీడీసీ పథకం కింద యాదవులకు ఇస్తే వాళ్ళు వాళ్ళకు నచ్చిన గొర్రెలు కొనుకొచ్చుకుంటే కొనుకొచ్చిన ప్రతి గొర్రె బతికేది, యాదవులకు పిల్లలు పెట్టేది, దాంతో యాదవులు లబ్ధి పొందిరు. ఇవాళ నేను అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, నువ్వెందుకు కొనాలి? నీ ఏజెంట్ ఎందుకు బలవాలి? నువ్వెందుకు వాటాలు పంచుకోవాలి? నిజంగానే ఈ పథకంలో అవినీతి లేకపోతే, ఈ పథకంలో దోపిడీ లేకపోతే, ఈ దోపిడీలో నీకు భాగస్వామ్యం లేకపోతే, ఈ దోపిడీ ద్వారా 100 కోట్ల రూపాయలతో నువ్వు ఫామ్ హౌసులు కొనుక్కోకపోతే కేసీఆర్ నువ్వు ఇస్తున్న 93,500 లబ్ధిదారుడి ఖాతాలో వేయి, లబ్ధిదారుడు ఇంకా లబ్ధిదారుడికి 33,000 మిగులుతాయి. ఇవాళ నువ్వెందుకు కొనుక్కోవాలి? నీ ఏజెంట్ ఎందుకు చూపించాలి? యాదవులకు గొర్రెలు ఎట్టుంటావో తెలియదా? ఏ గొర్రెం కొనుక్కుంటే లాభమో తెలియదా? వేరే గొర్రెలు నల్లమల్ల అడవులకు తీసుకుపోతే చదువు రాకపోయినా సంతకం పెట్టడం తెలియకపోయినా ఏ గొర్రె తప్పిపోయిందో వేరే గొర్రెల తప్పిపోయిన గొర్రెని గుర్తుపట్టే తెలివితే కదా మా యాదవుల సోదరులకు ఉన్నమాట వాస్తవం కాదా? ఇవాళ నువ్వు ఇచ్చే గొర్రెల విలువెంతో, వాటి బరువు ఎంతో, దాని వెనకాల నీ దోపిడీ ఎంతో తెలువని అమాయకులా మా యాదవ సోదరులని అడుగుతుంది ఇవాళ కేసీఆర్. ఇవాళ నువ్వు గొప్పగా చెప్పుకున్నావు కదా కోటీశ్వర్లు అయితేనన్న యాదవులను పోదం పా ఏ ఊరికన్నా. నీ ద్వారా గొర్రెల పథకంలో ఈ నాగర్ కర్నూలు జిల్లాలో 38,000 యూనిట్లు మంజూరు అయితే 14,000 యూనిట్లు పంపకాలు చేసి నువ్వు మొదటి విడత. నేను సవాలు విసురుతున్నా ఈ వేదిక మీద నుంచి, ఆ సన్నాసి చూలో పిల్లి చూపలకిస్తే నీ సొంతూరులో కూడా గొర్రెల పంపకం ఇచ్చుంటావు కదా, నీ ఊరికి వస్తా. నీ ఊర్లో ఏ ఆలోచించినవో
నువ్వు పొరలిచ్చిన యాదవ్ గొర్రెలు అమ్మి ఏ సంతలు అమ్మి ఇవాళ వాటికి ఏం జరుగుతుందో చూపి ఇవాళ కళ్ళకు గంటలు కొట్టి లేకపోతే పరే శరువులు ఉంటే కొమ్ములను చూపించి బీరాలు చేసే బుద్ధి వంకర బుద్ధి దోపిడి బుద్ధి చూపల్లి కృష్ణారావుది కల్వకుంట చంద్రశేఖరరావుది అన్న సంగతి ఇవాళ ఇక్కడ ఉన్న మిత్రులందరూ అర్థం చేసుకోవాలి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.